నామమున చేరొచ్చిన మీ అందరికీ మరొకపరే అందరికి వందనాలు. విన్నాం వాక్యంలోనికి వెళ్దాం. మీ గ్రంథం 32:19 ఒక మాట రాయబడి ఉంది. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. ఇక్కడ చూడండి, వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. చాలండి, ఈరోజు మీ ముందు ఒక అంశాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. ఏమిటి అవసరం? అంశం ఏంటంటే ప్రవర్తన. ఏంటండి ప్రవర్తన? ఈరోజు ఆయన బిడ్డలమైన మన జీవితాలు, మన ప్రవర్తన ఎలా ఉంది అని చూస్తున్నాడట దేవుడు. పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మన పిల్లలను ఏం గమనిస్తామండి? మనం వారి ప్రవర్తన గమనిస్తాం. ఎలా నడుస్తున్నారు? మంచి మార్గంలో నడుస్తున్నారా లేదా? బాగా చదువుతున్నారా లేదా? వారు మంచి స్నేహితులు కలిగి ఉన్నారా లేదా? చెడు తలంపులు కలిగి ఉన్నారా? చెడ్డ మార్గంలో నడుస్తున్నారా మంచి మార్గంలో నడుస్తున్నారని మన పిల్లలను గమనిస్తుంటాం, వారి ప్రవర్తన మనం గమనిస్తుంటాం. అయితే ఈరోజు మన తండ్రి, పరమ తండ్రి నీ ప్రవర్తన ఎలా ఉంది అని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, అడుగుతున్నాడు. ఈ మాట ఎవరి ద్వారా రాయబడిందంటే ఇర్మియా ప్రవక్త, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త. ఇర్మియా అనగా యెహోవా స్థిరపరచును అని అర్థం వస్తుందండి. ఇర్మియా అనగా, ఇర్మియాను ఎప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు తెలుసా? ఎప్పుడు పిలుచుకున్నాడు తెలుసా? తల్లి గర్భములో ఉండగానే, తల్లి గర్భములో పిండముగా రూపొందించబడుతున్నప్పుడే ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు. గర్భములో ఉండగానే దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. అదే ఇర్మియా ఈరోజు అనగా పరిశుద్ధ గ్రంథములో 70 చెరక మునుపు ప్రవచనాన్నిస్తూ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అనగా ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు దేవునికి ఎడల ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో విషయాలన్నీ రాస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ప్రవక్తల ద్వారా అనేకమైన మాటలు ఈరోజు మనకు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో సుమారు 17 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. అందులో 16 రాశారు, అనగా ఇర్మియా 2 గ్రంథాలు రాశాడు. చెర మునుపు, చెర తర్వాత అనగా నలుగురును చెర ముందు ప్రవక్తలని పిలుస్తారు, 12 చెర తర్వాత ప్రవక్తలని పిలుస్తారు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు రాస్తూ వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు ఏం చేస్తున్నావట? కనులారా చూచుచున్నావు. దేవుడు మనకు ఇవ్వవలసిన బహుమానాలు కొన్ని ఉన్నాయట దేవుని దగ్గర. ఎవరికి చెందవలసినటువంటి అటు ప్రతిఫలాలు మన దగ్గర ఉన్నాయి. ఆ ప్రతిఫలాలు దేవుడు చూస్తున్నాడట. ఎవరికి ఇవ్వడానికి? వారి ప్రవర్తనను చూస్తున్నాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం ఎలా నడుస్తున్నాము, మనం ఎలా జీవిస్తున్నామో ఆయన కనులారా ఆకాశములుండి మనందరినీ చూసి వాటి వాటి క్రియాఫలములను, ప్రతిఫలాలను తన ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు కయ్యను, హేబెలు, ఇద్దరు ఒక తల్లి గర్భమును పుట్టిన వారే. కానీ వారిద్దరు ప్రవర్తనలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకరేమును దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు, మరొకడు దేవునికి అయిష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. అతని ప్రవర్తన ద్వారా ఏం చేశారంటే హత్యకు దారి తీసింది, హత్య చేయడానికి దారి తీసింది. కానీ దేవుడు కనులతో చూస్తున్నాడు కాబట్టి ఎవరి ప్రతిఫలము దేవుడు వారికి ఇచ్చాడు. అందుకే ఏబెలు రాసిన పత్రికలో ఏబెలు మృతి పొందియు విశ్వాసము ద్వారా మన మధ్య నిలిచుండి ఆయన మనతో మాట్లాడుచున్నాడని హేబెలు గురించి రాయబడింది. అదే కయ్యను గురించి రాయబడిన విషయం ఏంటంటే అతడు చేసినటువంటి తప్పుడు పని ద్వారా, తన చేసిన తప్పుడు ప్రవర్తన ద్వారా దేశ దిమ్మరగా తన ఏమైపోయాడట? లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మనం గమనిద్దాం, బైబిల్ గ్రంథం తెరవండి. సామెతల గ్రంథము 16:7 చూస్తే మొట్టమొదటిది ప్రీతికరమైన ప్రవక్తన. మొదటి ప్రవర్తన ఏంటట? ప్రీతికరమైన ప్రవర్తన. దేవుని దృష్టికత ఒక ప్రవర్తన ఎలా మారితే, ప్రీతికరంగా మారిపోతే
అంటే ప్రీతికరం అంటే దేవునికి ఇష్టమైనది. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే అతని శత్రులను దేవుడు మిత్రులుగా మార్చేస్తాడట. అంటే మనకి ఈ లోకంలో ఏ విధమైనటువంటి శత్రుత్వం లేకుండా దేవుడు చేస్తాడు. ఈ లోకంలో ఏది మనకు ఆటంకం లేకుండా దేవుడు చేస్తాడు. అంటే నీ మధ్య శాంతి, సమాధానము, నెమ్మది, భయం లేకుండా నువ్వు నివసిస్తావు, సురక్షితంగా నివసిస్తావు. ఎప్పుడంటే నీవు ఆయన దృష్టికి నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రీతికరమైన ప్రవర్తన, ప్రీతికరమైన ప్రవర్తన. శత్రువులను మిత్రులుగా మార్చడం ఏంటండి, ఎంత అద్భుతమైన కార్యం! ఈ మాట చదువుతుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. శత్రువులను దేవుడు ఎలా మారుస్తాడట? మిత్రులుగా మార్చేస్తాడట. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మార్చగలిగిన దేవుడు అండి. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి గమనించు. నీ ప్రవర్తన ద్వారా ఒక్కొక్కసారి నీ కుటుంబాన్ని బాధపెడుతున్నావేమో. నీ ప్రవర్తన ద్వారా నీ భార్య అనేక సార్లు కన్నీళ్లు పెట్టుకుంటుందేమో. నీ ప్రవర్తన ద్వారా అనేక సార్లు నీ బిడ్డలు వేదన చెందుతున్నారేమో. నీ ప్రవర్తన ద్వారా ఈ లోకంలో నీ స్నేహితులు కానీ, నీ తరపు వారు కానీ, లేకపోతే నీ యొక్క బంధువులు కానీ, లేకపోతే ఈ లోకంలో అనేకులు వేదన పడే స్థితి ఉంటుందేమో. దేవునికి ఆ ప్రవర్తన ఇష్టం లేదండి. ఆయన కావాల్సింది, నీ యొద్ద నుంచి కోరుకునేది ఏంటంటే, ప్రీతికరమైన ప్రవర్తన. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి దానియేలు నలుగురు రాజుల కాలంలో నాలుగు ప్రభుత్వాలు దానియేలును దేవుడు గణపరిచాడు. ఎలాంటి కాలం అంటే నెబుకద్నెజర్ కాలంలో దానియేలు పిలిపించి అతనికి విలువైన బహుమతులిచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనికి అనేకమైన అర్పణలు చెల్లించాడు. ఆ కాలం అయిపోయింది. బెల్సాజర్ కాలం వచ్చింది, దర్యావేషు కాలం వచ్చింది, కోరేషు ప్రభుత్వం వచ్చింది. రాజులు మారినా, కాలాలు మారినా, ప్రభుత్వాలు మారినా, దానియేలు మాత్రం అన్ని విషయాలు దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? ఘనమైన స్థితిలో ఉంచుతూనే వచ్చాడు. ఈ స్థితిని ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? దానియేలు ప్రవర్తన దేవునికి ప్రియమైనదిగా ఉండెను అని రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎగ్జాంపుల్కి ఒకటి రెండు విషయాలు చెప్తాను. ఒకసారి దానియేలు రాజుల గృహంలోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ భోజనాన్ని సిద్ధపరిచాడు దానియేలు కొరకు. ఆ దానియేలుకి పెట్టబోయే ఆ భోజనం అపవిత్రమైనదని తెలుసుకున్నాడంటే అందులో మత్తు పదార్థాలు కలుసును, అంటే రాజులు భుజించే పదార్థాలు ద్రాక్ష రసంతో పాటు కొన్ని మత్తు పదార్థాలు కలిసి ఉంటాయి. నేను దేవుని సేవకుడను, రోషము కలిగిన దేవుని సేవకుడను, నేను దేవుని బిడ్డను. కాబట్టి రాజుగారు ఏదో ప్రేమతో నన్ను పిలిచారు కాబట్టి, రాజుగారు ఏదో ప్రేమతో నన్ను ఆహ్వానించాడు కాబట్టి, ఆయన ప్రేమకు లోనైపోయాయో లేదా ఆయన ఏదైనా అనుకుంటాడనో, మగమాటముతోనో తన పవిత్రతను, తన తీర్మానాన్ని, దేవుని సన్నిధిలో తను చేసుకున్న ప్రమాణాన్ని విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకంటే ఇది నేను తినటి ద్వారా ఒకవేళ దేవుని దృష్టికి నేను అపవిత్రుడని అయిపోతానేమో. అది 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది మన దానియేలు గ్రంథంలో. అలాగని చెప్పి ఏం చేశాడంటే దానిని పుచ్చుకొనకుండా తన తీర్మానాన్ని, తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది అతనిలో ఉన్న గొప్పతనం. నమ్మకముగా ఉన్నాడు దేవునికి, నమ్మకమైన పాత్రుడుగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. వీటన్నిటిని కలిగి ఉండడం ద్వారా దేవుడు ఒక మాట అని ఒక సాక్ష్యం ఇచ్చాడు. చదవండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. ఇక్కడ రాయబడినటువంటి మాటలో చూస్తే, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. అంటే ఇక్కడ దానియేలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నీవు నాకు బహుప్రియుడవు. 18వ వచనంలో కూడా రాయబడింది, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగును గాక. ప్రియుడు, ప్రియమైన వాడు. బా, దేవుని ఎదురు నుంచి ఎంత గొప్ప అర్హత, ఎంత గొప్ప బిరుదు. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? నా ప్రియుడు, నాకు ప్రియమైన వాడు. ఎందుకు ప్రియమైన వాడు అయ్యాడంటే అతని ప్రవర్తన ప్రీతికరముగా ఉంది కాబట్టి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా? లేకపోతే నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉందా? బాధ పెట్టేదో ఉందా? ఈనాడు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రవర్తన నీ కుటుంబ బిడ్డలకు ప్రీతికరంగా ఉండును గాక. ఒక రెండు విషయాలు చెప్తానండి. మొట్టమొదటి ప్రవర్తన ప్రీతికరమైనది, రెండవది సత్ప్రవర్తన. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, ఆ కుమారి, యెహోవా చేత నీవు దీవెనందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్సులు నింపడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన
మరీ ఎక్కువైనది. అబ్బా ఎంత గొప్ప మాట, సత్ప్రవర్తన. ఈ మాట ఎవరిని గురించి రాయబడిందంటే రూతు, యవనస్థురాలైనటువంటి రూతు ఇక్కడ ఆ మాట చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో న్యాయపతులు ఏలిన దినాల్లో ఎలీమెలెకు అనే ఒక వ్యక్తి తన భార్య అయిన నయోమిని, తనకు ఇవ్వబడినటువంటి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని ఆ కరువుకు తట్టుకోలేక మోయాబు దేశానికి వెళ్తారు. ఆ మోయాబు దేశంలో వారు కొంతకాలం ఉంటారు. అక్కడే వారి యొక్క భర్తను పోగొట్టుకుంటుంది, అక్కడే వారిద్దరు కుమారులను పోగొట్టుకుంటుంది. అప్పటికే వారికి వివాహం అవుతుంది మోయాబు స్త్రీలతో. తిరిగి తన కుమారులు పోయిన తర్వాత, తన భర్త చనిపోయిన తర్వాత నయోమి తిరిగి బెత్లెహేముకు వస్తున్నప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా తన వెంట రావడానికి ఇష్టపడతారు. మళ్ళా కోడళ్లకు నచ్చజెప్పిన తర్వాత మరి ఓర్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, రూతు మాత్రం వస్తుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఉన్న చోటే నేను ఉంటానని రూతు నయోమి వెంట వచ్చినప్పుడు రూతును అక్కడ ఉన్నటువంటి పొలంలోనికి మరి పరిగ ఏరడానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ చేనులో పరిగ ఏనుకోవడానికి రూతు వెళ్ళినప్పుడు అక్కడ బోయాజు కంట అమ్మిబడుతుంది. ఇక్కడ బోయాజు అనగా సాదృశ్యమైనటువంటి సంఘటన బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. బోయాజు అనగా క్రీస్తుకు సాదృశ్యముగా, రూతు అనగా సంగమునకు సాదృశ్యంగా భక్తుడి యొక్క మాటలను లేకపోతే ఇక చరిత్రను మన ముందు దేవుడు ఉంచాడు. ఎలాగైతే కొన్ని దినాలు బోయాజు యొద్ద తన ప్రవర్తనతో చూశాడు, ఒకరోజు బోయాజు రూతుతో అంటున్న మాట ఏంటంటే, రూతు కుమారి నువ్వు గొప్ప ధన్యురాలు, నువ్వు యవనస్థురాలుగా ఉన్నావు, భర్తను విడిచిపెట్టిన లేకపోతే భర్తను పోగొట్టుకున్న ఒక యవనస్థురాలుగా ఉన్నావు. లోక ఆశలకు పోకుండా, లోకములోని అందాలకు పోకుండా, ఆకర్షణలకు పోకుండా నువ్వు స్థిరముగా ఉన్నావు, ఇప్పటి వరకు కూడా నమ్మకముగా ఉన్నావు. ఉండడమే కాదు, నీవు ఒక మంచి మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మంచి సత్ప్రవర్తన నీవు కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు తగిన కాలములో నీకు మంచి బహుమానము ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 119వ సంకీర్తనలో 9వ వచనంలో రాయబడినటువంటి మాట గమనిస్తున్నాం కదా, చదవండి. యవనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యము ద్వారా వారి పరిస్థితులు మార్చుకుంటారు. అనగా నీకున్నటువంటి చెడు ప్రవర్తనలో నుంచి సత్ప్రవర్తనలోనికి మనం మార్చబడాలంటే దేనికి వాక్యం ఉంది, యవనస్థుడైనటువంటి యేసేపు దేనికి తను తలవంచలేదు, అధికారం లేకపోతే అతని ఫోర్టీఫైర్ భార్య, అక్కడ ఉన్నటువంటి అనేక ఆకర్షణలు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేనికి తల వంచకుండా ముందుకు కొనసాగాడు. అమెరికా అధ్యక్షుడు జాన్సన్ ఉన్న టైంలో ఒకరోజు ఏమైందంటే, తన స్నేహితుడు శాస్త్రవేత్త గాల్ బ్రిత్ అనే ఒక తన స్నేహితుడికి మంచిగా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తుండేవాడు. ఒకరోజు సాయంకాలం టైంలో అమెరికా అధ్యక్షుడు గాల్ బ్రిత్కి తన స్నేహితుడికి ఫోన్ చేశాడట. ఫోన్ చేస్తే ఆ ఫోను ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి ఫోన్ ఎత్తింది. హలో అంది. శాస్త్రవేత్త గాల్ బ్రిత్ గారు లేరా అంటే, అయ్యగారు పడుకున్నారండి అన్నదట. సరే నేను అమెరికా ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను, లేపి ఆయనకు ఫోన్ ఇవ్వందట. పెట్టిన పని మనిషి అందట, లేదండి అయ్యగారిని ఒక గంట వరకు ఎవరు వచ్చినా లేపొద్దని చెప్పారు అన్నాడు. నేనెవరో తెలుసా, అమెరికా ప్రెసిడెంట్ నేను, నేను చెప్తున్నా నేను లేపు అన్నదట. అప్పుడన్నట, అయ్యా నేను గాల్ బ్రిత్ గారికి పని మనిషిని కానీ అమెరికా అధ్యక్షుడికి పని మనిషిని కాదు నేను. ఆమేన్, హల్లెలూయా. నేను ఆయనకు పని మనిషిని, నీ కాదు నేను పని మనిషిని అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఒక గంట ఇంతతో మళ్ళీ ఫోన్ చేశాడట అమెరికా అధ్యక్షుడు జాన్సన్. వెంటనే ఈయన ఎత్తగానే, మీ ఇంట్లో ఎవరు ఆ పని మనిషిని అడిగాడట. సో అని చెప్పగానే, ఆ పని మనిషి మా వైట్ హౌస్లో కావాలి, ఇక్కడ కావాలి, అలాంటి నిక్కచ్చుతో ధైర్యంతో మాట్లాడే ఆమె నాకు కావాలని చెప్పి 3 తరాలకు, ఆమె పేరు ఎలీమి, 3 తరాలకు వైట్ హౌస్లో ఆమె అనేక అమెరికా అధ్యక్షులకు పని మనసుగా ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, ఈ లోకంలో దేనికి మనం తలవంచని అవసరం లేదు, ముఖ్యంగా యవనస్తులు. లోకంలో అనేకమైన చిన్న చిన్న ఆశలకు తలవంచు వారంగా ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క రూతు ఎప్పుడైతే తన సత్ప్రవర్తనను బోయాజు యొద్ద తను కనపరుచుకుందో, దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏంట బహుమానం ఏంటంటే, రూతునే బోయాజుకి ఇచ్చి వివాహం చేసి ఆ బోయాజు రూతు ద్వారా యేసు క్రీస్తు యొక్క జననాన్ని, యేసు క్రీస్తు యొక్క వంశావళిలో ఉండడానికి గొప్ప ఆధిక్యత
దేవుడు రూతికి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అండి యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో అబ్రహాము మొదలుకొని మరి యోసేపు మరియల వరకు ఉన్నటువంటి ఆ వంశావళిలో ప్రాముఖ్యత రూతు జీవితానికి. మోయాబీయురాలు ఆమె ఒక అన్యురాలు. రూతుకు దేవుడు ఏమిచ్చాడు? గొప్ప బహుమానం. బహుమానం సంపాదించుకోవడానికి తనకున్నటువంటి సత్ప్రవర్తన. మూడవది అనుకూలమైన ప్రవర్తన, దేవునికి అనుకూలమైన ప్రవర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. మనకు అనుకూలం కాదు, ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం. ఈరోజు దేవుని చిత్తం అంటాం కానీ మన చిత్తమే జరుగుతుంది. దేవునికి అనుకూలం కాదు, మనకు అనుకూలంగా మార్చుకుంటాం. మనకు అనుకూలంగా మార్చుకుని దానికి ఒక పేరు కూడా పెడతాం. ఏంటో తెలుసా? దేవుని చిత్తం అని పేరు పెడతాం దానికి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే అనుకూలమైన ప్రవర్తన. బైబిల్ గ్రంథం ఒకసారి చదవండి, యెషయా గ్రంథం 38:3 చదవండి. ఇక్కడ మనం గమనిస్తే ఇజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఒక భక్తుడు, ఒక ప్రవక్త వచ్చి గబగబా వచ్చి ఇజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోతున్నావు, త్వరలో నువ్వు మరణిస్తావు అని చెప్పేసి రెండే రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. గోడ తట్టి తన హస్తం నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, నేను నీ దృష్టికి ఎలా అనుకూలముగా ప్రవర్తించాను, ఎలా అనుకూలముగా నడుచుకున్నాను దయచేసి నీకు తెలుసు కదా. నాకు ఎందుకు ఇచ్చావు ఈ మరణకరమైన రోగం? నాకు ఎందుకు దయచేసి ఈ మరణకరమైన స్థితిని? నేనేం చేశాను? నా ప్రవర్తన నీకు సరిగా లేదా? నా నడవడికి నీకు సరిగా లేదా? నా జీవితం నీకు సరిగా లేదా? ఇలా దేవుని ప్రశ్నించగలిగిన వారముగా మనం ఉన్నామా, ఉండగలిగామా? చూస్తున్నాం ఇక్కడ ఇజ్కి అంటాడు కదా, నీకు అనుకూలమైన జీవితాన్ని నేను కలిగి నాకు అనుకూలంగా ఏ రోజు నడవలే, నీకు అనుకూలంగా నడిచాను కాబట్టి ఎందుకు నాకు ఈ మరణకరమైన రోగం ఇచ్చావని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఇజ్కి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడు తెలుసా? 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునామాన్ని ఆరాధిద్దాం, హల్లెలూయా. పట్టుకున్నాడంటే సంపాదించాడు అంతే. ఎందుకు నాకు ఆయుష్ను? ఎందుకని? నా ప్రవర్తన నీకు ఎలా ఉంది? అనుకూలంగా ఉంది. చూడండి ఇక్కడ రాయబడిన మాట, ఇజ్కియా యూదాదేశం అంతటి ఎలా జరిగించాడు? అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయిచు వచ్చాడు. 21 వచనం చూస్తే తన దేవిని ఆశ్రయించడగే దేవిని మందిర సేవ అందేమి, ధర్మశాస్త్రం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తను ఆరంభించిన ప్రతి పని దేవుడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లింపజేశాను. అంటే ఇజ్కియా తను చేసినటువంటి ప్రతీది కూడా ఎవరికి అనుకూలంగా చేశాడు? దేవునికి అనుకూలంగా. తను ఏ ప్రయత్నం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా, లేకపోతే తన కుటుంబ విషయంలో, తన బిడ్డల విషయంలో, ఏదైనప్పటికీ కూడా దేవునికి అనుకూలముగా తను నడిచాడు కాబట్టి అనుకూలత దేవునికి ఇష్టమైంది. అనుకూలమైనటువంటి ప్రవర్తన దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడంటే ఇజ్కియాను అంతకంతకు ఏం చేశాడు? వర్ధిల్లింపచేసి ఆ దేశంలో రాజు అనే స్థానంలో ఇజ్కియాను నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, మరణకరమైన రోగం వస్తే కూడా ఇజ్కియా ఏం చేశాడు? వదిలిపెట్టలా, ఎందుకు ఇచ్చావు నాకు మరణకరమైన రోగం? నేను నీకు అనుకూలంగా నడిచానుగా, నాకు అనుకూలంగా నడవలా, మనుషులకు అనుకూలంగా నడవలా, లేకపోతే మనుషులు చూస్తున్నారని వారికి అనుకూలంగా నడవలా. దేవుడు ఏమనుకున్నా పర్లేదు కానీ మనుషులు ఏదైనా అనుకుంటారేమో అని ప్రవర్తించేవారు ఉన్నారు. నీ జీవితంలో స్వస్థత కావాలా? నీ జీవితంలో స్వస్థత కావాలి ఈ రాత్రి, ఈరోజు ఇజ్కియా కలిగిన స్వస్థత నీకు కూడా కావాలా? ఒక సర్వాక్యం చదవండి అయితే, యెషయా గ్రంథం 57:18 రాయబడినటువంటి ఒక మాట, నేను వారిని స్వస్థ పరచితిన. ఇక్కడ రాయబడినటువంటి మాటలో చూస్తున్నట్లయితే నేను వారి ప్రవర్తన చూసి ఆ ప్రవర్తన నాకు ప్రీతికరంగా ఉంటే, ఆ ప్రవర్తన నాకు సత్ప్రవర్తనగా ఉంటే, ఆ ప్రవర్తన నాకు ఎలా ఉండాలి, అనుకూలముగా ఉంటే నేను వారిని ఏం చేస్తానని రాయబడింది? స్వస్థపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. స్వస్థత దేవుడు ఎక్కడ పెట్టాడు? మన జీవితానికి, మన చేతులకు అప్పగించాడు. నీ ప్రవర్తన బట్టి నీకు స్వస్థత, నీ నడవడికను బట్టి నీకు స్వస్థత. కాబట్టి మన జీవితంలో కూడా మన ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు. దేవునికి అనుగుణంగా ఆయన సన్నిధిలో, ఆయన యొక్క మార్గంలో, మరి ముఖ్యంగా దేవుని కొరకు పౌరుషంగా ప్రార్థించే ప్రార్థన మనకు కావాలి. ఇజ్కియా వలె ఇజ్కియా ఏ రీతిగా అయితే పౌరుషంగా ప్రార్థన చేశాడో, నాకు దయచేయమని,
నా ప్రవర్తనను ఒకసారి చూసి నాకు దయచేయమని అటువంటి పౌరుషంతో కూడిన ప్రార్థన అనుభవం ఈరోజు మనం కూడా పొందుకోవాలి. అందుకే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రసంగి గ్రంథము 5:1-3 వచనాల్లో రాయబడిన మాటను మనం గమనిస్తే, నీవు దేవుని మందిరమునకు వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ మందిరములో ఆరాధిస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఆవేశంగా మొక్కుబళ్ళు మొక్కుకోకుండా, అనాలోచనతో దేవుని ఆరాధించకుండా, ఏదో మొక్కుబడిగాను ఏదో నామపూర్వకముగాను కాకుండా, హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని ఆరాధించుటకు శక్తి కలిగి ఉండాలని వాక్యం రాయబడి. కాబట్టి ఈరోజున మీ జీవితంలో మీ ప్రవర్తన బట్టి దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడని యిర్మీయా ద్వారా రాయబడింది. అందుకే మనం మూల వాక్యంలోనికి వెళ్ళిపోతే యిర్మీయా గ్రంథం 32:19 దేవుడు అన్నాడు కదా, ప్రతి వారిని ఆయన కన్నులు చూస్తున్నాయి, మంచి వారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి, కానీ మంచి ప్రవర్తన కలిగిన వారికి దేవుడు వారికి తగిన కాలంలో వారికి ఏమిస్తాడట, ప్రతిఫలాలు ఇస్తాడు. ప్రతిరోజు 3 ప్రవర్తన గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ 3 ప్రవర్తనలు మన జీవితంలో ఉంటే దేవుడు మన జీవితంలో కావలసిన సమస్తమైన బహుమానాలు ఇస్తాడు. మొట్టమొదటిది ప్రీతికరమైన ప్రవర్తన ఉంటే మన శత్రువులను మిత్రులుగా మన జీవితాల్లో మార్చగలిగిన దేవుడు. అదేవిధంగా సత్ప్రవర్తన ఉంటే దేవుడు అత్యధికమైన బహుమానాలతో దేవుడు మన నింపే దేవుడు. 3వదిగా అనుకూలమైన ప్రార్థన మనకుంటే ఉన్నతమైన స్థాయిలో ఉంచడమే కాకుండా నిన్ను బాగు చేసి స్వస్థపరుస్తాడు. అటువంటి ప్రవర్తన జీవితాన్ని మనం కలిగి ఉంటే రేపు ఆయన 2వసారి రాబోతున్నాడు, అతి త్వరగా రాబోతున్నాడు, ఆయన రాకడలో మనం అందరం ఎత్తబడడానికి సిద్ధపడదాం. ఆ కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. మొక్కరించండి, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నువ్వు ఆలోచన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సమస్తాన్ని బాగు చేయగలిగిన దేవుడు తండ్రి. మీరు వారి వారి ప్రవర్తన చూసి వారి క్రియాఫలమును బట్టి ప్రతిఫలమిస్తానన్నావు. ఈ భూలోకములో ఉన్న ప్రతి నరులను చూస్తున్నానన్నావు. నిజమే తండ్రి, మా ప్రవర్తన బట్టి మాకు ప్రతిఫలం దొరుకుతుందన్నావు. కొరింథీయుల రాసిన పత్రికలో రాయబడింది, ఈ లోకములో వారి దేహముతో చేసినటువంటి క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఆత్మతో పాటు క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట నిలుపుతుందని. అరీతిగా మేము ఈ లోకంలో ఎలా జీవిస్తామో ఆ జీవితమే రేపు మేము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది తండ్రి. కాబట్టి నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అటువంటి ప్రీతికరమైనది సత్ప్రవర్తనను అనుకూలమైన ప్రవర్తన మేము కలిగి ఉండి నీ కొరకు జీవించే కృప దయచేయమని. ఎన్ని గృహాల్లో అసమాధానం ఉందో, ఎన్ని గృహాల్లో దేవా నెమ్మది లేని జీవితాలు ఉన్నాయో, ఇంకా ఎంతమంది దేవా రోగాల బారిన పడి విడుదల లేని వారుగా ఉన్నారో, ఎన్ని కుటుంబాలు సతమతమవుతున్నాయో ప్రభా, ఈరోజు ప్రతి వారి జీవితాల్లో కూడా ఈ వాక్యము నూతన తేజస్సును నూతన వెలుగును పుట్టించును కాక, నూతన ప్రవర్తనతో వారి హృదయాలు వారి కుటుంబాలు మార్చబడును గాక. నీకు నమ్మకమైన వారుగా ఈ రాజ్యంలో నీతో పాటు చేవేసేంత, ఈ రాజ్యంలో మేమందరం కూడా చేరేంత వరకు నీ కృపాశీర్వాదాలు మాకు తోడుగొంచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.